తిరుపతి ఉప ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అవుతుందని విమర్శించారు టీడీపీ నేత మరెడ్డి శ్రీనివాసరెడ్డి వాలంటీర్లతో రహస్య మీటింగ్ ఏర్పాటు చేసి వాలంటీర్ల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయించి మరీ మీటింగ్ పెట్టారన్నారు ఈ క్రెడిట్ అంతా శ్రీకాంత్ రెడ్డిదే అన్నారు వాలంటీర్ల ద్వారా డబ్బు పంపిణీ చేయిస్తున్నారని ఆరోపించారు వైసీపీ మరీ ఎంత దిగజారిపోతుందని అనుకోలేదన్నారు తిరుపతి బై ఎన్నికలు ఉప ఎన్నికల్లో ఎలక్షన్స్లో వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం అంతా కూడా చేస్తూ ఉన్నారు నిన్న గండికోట శ్రీకాంత్ రెడ్డి ఈయన పెద్ద మొనగాడు ఇలాంటి వాటన్నిటిని నిర్వహించడంలో ఈయన ఆ కోనేటి అనేటువంటి సచివుడి శాసనసభ్యుడిని పెట్టుకొని మొత్తం వాలంటీర్లందరినీ కూడా పోగు చేసి ఒక రహస్య మీటింగ్ పెట్టాడు ఎంత పకడ్బందీగా ఈ రహ మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చిందంటే ఎవరైనా బాధ్యత కలిగినటువంటి వాలంటీర్లుండి వీటిని రికార్డ్ చేసి బయటికి పంపిస్తారేమో అనేటువంటి భయంతో మొత్తం వాలంటీర్ల యొక్క ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయించి సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేయించి భయం భయంగా అయిపోలేదు మీ వాటమి తేలిపోలేదు అంత దిగజారుడుతనంగా యంత్రాంగాన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితికి రావడంతో మీ పరిస్థితి ఏమిటో ప్రజల్లో తేలిపాలా శ్రీకాంత్ రెడ్డి గారు చాలా పొడుగు పొడుగ్గా మాట్లాడుతూ ఉంటావు కదా బయటకు వచ్చినప్పుడు వాలంటీర్లను ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా డబ్బు పంపిణీకి వాళ్ళ ద్వారా కరపత్రాల పంపిణీకి వాళ్ళ ద్వారా స్విప్పుల పంపిణీకి వాళ్ళ ద్వారా బెదిరింపులకి ఎంత దిగజారి ఓట్లు అడుక్కునే పరిస్థితికి వచ్చారు గతంలో ఇలానే వలంటీరీ వ్యవస్థ స్థానిక సంస్థల ఎన్నికల్లో దుర్వినియోగానికి పాల్పడింది ఆ సందర్భంగా ఎస్సీసీ గారు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ ఎన్నికల క్రతువు పూర్తయ్యే వరకు కూడా వాలంటీర్లు ఈ ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉండాలి అని చెప్పారు అయినా ఏం సిగ్గులేదు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళే పెట్టుకుంటా ఉన్నారు